హాయ్ అండి, వెల్కమ్ టు సుకన్య కిచెన్. చూసారు కదా ఈ చికెన్ ఫ్రై ఎంత బాగుందో. దీన్ని ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఎన్నం పెట్టుకొని 2 గంటలు ఆయిల్ వేయండి. అది చిన్న గంటి కాబట్టి 3 వేసానండి. కొంచెం పెద్ద గుంట గరిటె అయితే 2 వేసుకోండి. ముందుగా పచ్చిమిర్చి, చెక్క, లవంగ, హోల్ గరం మసాలా 5 వేసుకోండి. ఆనియన్స్ వేయండి, కొంచెం కరివేపాకు వేయండి. ఇవన్నీ వేసినాక ఒకసారి కలుపుకోండి. ఈ చికెన్ ఫ్రైలో అండి మొత్తానికి ఎక్కువ శాతం ఉల్లిపాయలే ఎక్కువ ఉండాలండి, అప్పుడే చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. ఈ ఆనియన్స్ బాగా వేగాలి. ఒక 2 నిమిషాలు ఇవి వేగనిద్దాం. ఉల్లిపాయలు చాలా బాగా వేగినాయి కదండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఉల్లిపాయల్లో 2 పెద్ద స్పూన్ల కారం, 1/2 అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ చిన్న స్పూన్తో 2 పెద్దదైతే 1 వేసుకోండి. రుచికి తగినంత సాల్ట్, ఇవన్నీ వేసి మనం ఒకసారి బాగా కలుపుదాం. ఇవన్నీ కలిపాక బాగా ఇప్పుడు దీంట్లోనే చికెన్ వేయాలండి. నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నానండి. నేను పెద్ద ఉల్లిపాయ 1 వేసాను. మీరు కేజీ చికెన్ అయితే 1-4 ఉల్లిపాయలు వేసుకోండి. ఫ్రై చాలా బాగుంటుంది అప్పుడు. ఈ చికెన్ మసాలా బాగా ఇట్లా కలిపేసినాక 1-5 నిమిషాలు మూత పెట్టండి. చూసారండి మన చికెన్ ఫ్రై 1-5 నిమిషాలు వేగినాక ఇలా ఉంది. మళ్ళీ ఇప్పుడు మీరు కారం ఎక్కువ తింటే పర్లేదు, తక్కువ తినే వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. మళ్ళీ 2వసారి కూడా కొంచెం కారం వేయాలి. మళ్ళీ కొంచెం 1/2 అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత ఈస్టర్న్ వాళ్ళది చికెన్ మసాలా వేస్తున్నాను. ఈ స్పూన్తో, ప్లాస్టిక్ స్పూన్తో 2 స్పూన్లు వేసాను. ఇవన్నీ మళ్ళీ ఒకసారి కలుపుదామండి. ఇవన్నీ బాగా కలిపినాక 1-10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం ఈ చికెన్ ఉడకనిద్దాం. 1-10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టండి. 10 నిమిషాలు అయిందండి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిచ్చాం చికెన్. అయిపోయింది ఆల్రెడీ. ఫైనల్గా కస్తూరి మేతి కొంచెం వేసేసి కొత్తిమీర వేసేసుకొని కరివేపాకు కూడా ఫైనల్లో మళ్ళీ ఒకసారి వేయండి. ఇప్పుడు ఇవన్నీ కలుపుదామండి బాగా. ఇది బాగా కలిపేసి కారం, కొత్తిమీర, కస్తూరి మేతి అన్నీ బాగా కలిసిపోయింది కదా. ఫైనల్లో జీడిపప్పు కూడా 2 వేసి కలుపుదాం.
అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసాక ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ అయిందండి. ఇది రసంలోనైనా పప్పుచారులోనైనా వైట్ రైస్లోనైనా చాలా బాగుంటుందండి. మీకు కానీ నచ్చితే ఒకసారి ట్రై చేయండి.